బీఆర్ఎస్ పార్టీ గొప్పగా చెప్పుకుంటున్న బడ్జెట్లో వడ్డీ లేని రుణాలకు కేటాయించిందని, 1500 కోట్లు మాత్రమే గత బడ్జెట్లో 1250 కోట్లు కేటాయించి పైసా కూడా ఇవ్వలేదన్నారు కాటపల్లి వెంకటరమణారెడ్డి. సీఎం దగ్గర ఉన్న 10,000 కోట్ల నుండి మహిళలకు వడ్డీ లేని రుణాలు వెంటనే చెల్లించాలని, బడ్జెట్లో డ్వాక్రా మహిళలకి ప్రత్యేక కేటాయింపు లేకపోవడంతో బీఆర్ఎస్కు మహిళల పట్ల చిత్తశుద్ధి ఎంత ఉందో అర్థమైపోయిందన్నారు బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ జిల్లా ఇన్ఛార్జ్ కాటపల్లి వెంకటరమణారెడ్డి. డ్వాక్రా మహిళలకు సంబంధించిన వడ్డీ లేని రుణాలు, బకాయిలు, అభయహస్తముల డబ్బులు, శ్రీనిధి రుణాల వడ్డీ డబ్బులు వెంటనే మహిళల ఖాతాల్లో జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మరోమారు మహిళల పోరులో భాగంగా 2వ రోజు మున్సిపల్ కార్యాలయం వద్ద బతుకమ్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటపల్లి వెంకటరమణరెడ్డి మాట్లాడుతూ, నిన్న ఎన్నికల బడ్జెట్లో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ పార్టీ గొప్పగా చెప్పుకున్న బడ్జెట్లో వడ్డీ లేని రుణాలు కేటాయించిందని, 1500 కోట్లు మాత్రమేనని, ఇప్పటికీ బకాయిలు సుమారు 6,000 కోట్లు అయితే 1500 కోట్లు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో మనము ఏది ఎక్కించుకోలేదు లేదు, ఇలాంటిది కూడా మందులు వాడలేదు లేదు. ససమ పరిసర రెండే రెండు పాలను కాబట్టి అయితే పరిసర రావాలా, బతకుండా పరిసర రావు సచిపోవాలి, అది తప్ప వేరే లేదు. కాబట్టి అక్క చెల్లెలు అందరూ కూడా ఊర్లలో రాని ఇంకా మిగతా అక్క చెల్లెలను కూడా వచ్చే ప్రయత్నం చేయాలా, అది ఉద్యమం ఉధృతం అయితే తప్ప సాధ్యం కాదు. కాబట్టి మన కోసం మనం కొట్లాడుతున్నాం, మనం ఎవరి కోసం కొట్లాడలేదు, మన కోసం కొట్లాడుతున్నాం. కాబట్టి అక్క చెల్లెల కోసం అక్క చెల్లెలే కొట్లాడాలా, అవ్వల కోసం కూడా అక్క చెల్లెలు అవ్వలే కొట్లాడాలా, మీకు అన్నదమ్ము లేక కొడుకు లేక మేము కొట్లాడతామని చెప్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మా అక్క చెల్లెలందరికీ తప్పు అనుకోదాక తీసుకొచ్చి రోడ్డు మీద ఆడిపించాల్సిన అవసరం లేదు. బతుకమ్మ అంటే మన ఇంటి తల్లి, ఆ తల్లికి ముఖ్యమంత్రిగా రోడ్డు మీద ఇవ్వాలని ప్రయత్నం చేయగలుగుతా నాకు అడ్డు లేదు. ప్రజలు ఆలోచించరు, ఇవాళ అది రేపు ఓటప్పటికి తిరిగి జ్ఞాపకం చేసుకొని మనం చేసిన తప్పుకి శిక్షేస్తారు అనే చిన్న కించిత భయం కూడా లేకుండా ఇవాళ కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి మంత్రి ఏమైనా గ్రామ పంచాయతీల పైసలు అసలేవు సర్పంచులు.